హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. చంద్రబాబు ఉచ్చులో బీజేపీ టాప్ నేత, దానికి సంబంధించిన వివరాలేంటో మనం ఈ వీడియోలు చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అధికార వైసీపీని నిలువరించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల సమరాంగణంలోకి దిగారు. వైఎస్ జగన్ను నిలువరించాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తప్పనిసరి అని, ఆ పార్టీ మద్దతు తీసుకుంటేనే ఎన్నికల సమయంలో వైసీపీని తట్టుకోగలుగుతామని చంద్రబాబు భావించారు. అయితే ఈ పొత్తు కుదిరే క్రమంలో బీజేపీలో ప్రో వైసీపీ నేతలుగా ఉన్నవారు అడుగడుగున అడ్డు తగిలారు. వారంతా అధిష్టానానికి తరచుగా ఫిర్యాదులు చేయడంతో వాయిదా పడుతూ చివరి నిమిషంలో పొత్తు కుదిరింది. చంద్రబాబుపై అధిష్టానానికి ఫిర్యాదులు చేసి పొత్తు కుదరకుండా ఉండేందుకు ప్రయత్నించిన వారిలో రాజ్యసభ సభ్యుడైన జీవీఎల్ నరసింహారావు ప్రథముడు. ఒకవేళ పొత్తు కుదిరితే విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలనే ఉద్దేశంతో కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ పనిచేసుకుంటూ వస్తున్నారు. తాజాగా విశాఖపట్నం లోక్సభ స్థానానికి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భరత్ పేరును ప్రకటించడంతో జీవీఎల్ ఆశలు అడియాసలయ్యాయి. బీజేపీ పోటీ చేసే 6 నియోజకవర్గాల్లో జీవీఎల్ ఎక్కడ పోటీ చేసినా గెలవడం కష్టమని ఆ పార్టీ నాయకులే చెప్తుంటారు. ఇలా జీవీఎల్లో నిలువరించేందుకు చంద్రబాబు ఎత్తుగడను సమర్థవంతంగా అమలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలను అడ్డుకోవడంతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపికైన పురంధేశ్వరి నాయకత్వాన్ని కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు అదే ఆయనకు మైనస్గా మారింది. జీవీఎల్ను అడుగుకోవడంతో పాటు ఎంపీగా పోటీ చేసేందుకు, భరత్కు మార్గం శుభం చేసేందుకు చంద్రబాబుకు పురంధేశ్వరి కూడా సహకరించారంటూ జీవీఎల్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. కానీ ఆ నేతలు ఈ ఆరోపణలను అసలు పరిగణనలోకి కూడా తీసుకోవడం లేదు. చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి షేర్ చేయండి. ఈ షేర్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది.